నేర్పిస్తున్నారు ఎవరో ఒకరు సెషన్. ఈరోజు మీరు మీ మిత్రులకు మాకు ఏమి నేర్పిస్తారో తెలుసుకోవడానికి చాలా ఆత్రంగా ఆసక్తిగా ఆర్తితో ఎదురు చూస్తున్నాం. సో లెట్ అస్ స్టార్ట్. అయితే డియర్ ఫ్రెండ్స్, మీ కేవలం ఒక్కొక్కరికి 3 నిమిషాలు సమయం మాత్రం ఇవ్వడం జరిగింది డియర్ ఫ్రెండ్స్. ఈ 3 నిమిషాల్లో మీరు ఏ పుస్తకం గురించి చెప్పబోతున్నారు అనే విషయాన్ని చెప్పి, ఆ పుస్తకంలో మీరు తెలుసుకున్న విషయాలు, మీరు తెలుసుకొని మీ జీవితంలో ఆచరించిన విషయాలు, లేదా మీ జీవితంపై ఆ పుస్తకంలో అంశాలు ఏ విధంగా ప్రభావితం చూపబోతాయి, లేదా ఎటువంటి ఆలోచనలను రేకెత్తించాయి, ఎటువంటి కొంగొత్త ఆవిష్కరణలకు దారి చూపించే విధంగా మీలో ఉన్న మనోబలాన్ని అందించాయి లేదా పెంచాయి అన్న విషయాలు పంచుకోవాలండి. సాధారణంగా ఎవరు మాట్లాడతారు అని క్లాసులు అంటే, సార్ వీడియో వీడియో అని పక్క వాళ్ళు చూపిస్తాం. అలా కాకుండా ఎవరు మాట్లాడతారు అంటే ఎవరో ఒకరు ముందుకు వచ్చేయండి. ఇంకా గ్రూప్స్ అవ్వాలి కాబట్టి వెంకటేశ్వరరావు గారు టాప్ అండి. ఆడు మగాడ్రా బుజ్జి అని సినిమా చెప్పినట్టు వెంకటేశ్వరరావు గారు మగారండి. మీరు టాప్ సార్. మీరు ప్లీజ్ మీరు ఏ బుక్ కోసం చెప్పొస్తున్నారో ఏదో చెప్పండి సార్. ఇక మీ జీవితం మీ చేతిలో సార్. ఓకే, దీని ఇంగ్లీష్ అనువాదం అండి లూయిస్ హెల్హీ గారు రాశారండి. తెలుగులో అరవింద్ రెడ్డి గారు దీన్ని ట్రాన్స్లేట్ చేశారండి. ఓకే. ఈ పుస్తకంలో ముఖ్యాంశాలండి సెల్ఫ్ లవ్ అండ్ ఫర్గివ్నెస్ సార్. ఓకేనండి. సెల్ఫ్ లవ్ అన్నది మనల్ని మనం ప్రేమించుకోవడం. మనం ఎట్లాగున్నాం కానీ, మనం పుట్టుగా ఉన్నా, నల్లగున్నా, తెల్లగున్నా, ఎలాగున్నా మనల్ని మనం ప్రేమించుకోవాలండి. అది ఎట్లాగంటే, ఏ రోజు ప్రతిరోజు మనం అద్దం ముందు కూర్చుని, అద్దం ముందు నిలబడి మనల్ని మనం, నేను అందంగా ఉన్నాను, ఐఆమ్ ఇంటెలిజెంట్, ఐఆమ్ సో కైండ్ అని పాజిటివ్ వర్డ్స్ మనం పదే పదే మననం చేసుకుంటే అండి, మనలో విన్నారుగా ఆ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అయ్యి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఇందులో నేర్చుకున్నానండి. అట్లాగే ఫర్గివ్నెస్, ఫర్గివ్నెస్ అంటే చాలామంది అండి మనల్ని మన ప్రమేయం లేకుండా మనల్ని ఏదో అంటారండి. వాడు అట్లాగన్నాడు, ఇట్లాగన్నాడు, మనం 1-10 సార్లు వాడు అన్న మాటలు మనం రిపీట్ 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 చేసుకోవడం వల్లండి అనేసిన వ్యక్తి ఏం కాదండి. వాడు బాగానే ఉంటాడు, సేఫ్. కానీ మనం 1-10 సార్లు పదే పదే నన్ను అలాగన్నాడు, నన్ను ఇలాగన్నాడని మనం అతని మీద కోపం, అసూయ, ద్వేషం, ప్రతి పగ ప్రతీకారాలు తీర్చుకోవాలని మనం ఏదైతే అనుకుంటామో దానివల్లంటే మనకి ఇన్నర్గా మనం డ్యామేజ్ అయ్యి రోగాల బారిన మనం పడతాం. తలపోటు దగ్గర నుంచి మొదలుపెట్టి క్యాన్సర్ వరకు రోగాలు వాటి ద్వారానే వస్తాయి. ఆ రోగాలకు మనకి మనమే కారణం అండి. అలాగ అతను వదిలేసుకుని అతను ఎప్పటికప్పుడు ఫర్గివ్నెస్, ఎనీ వ్యక్తి అండి, ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నా కానీ ప్రతి వ్యక్తిని మనం ఫర్గివ్నెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన ఇన్నర్ పీస్గా ఉండడం వలన, మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం వలన మనం రోగాల బారిన పడడం చాలా తగ్గుతుందని నేను నమ్మాను. అట్లాగే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ బుక్లో ఒక ముఖ్యమైన అంశం అండి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్, నాకు డబ్బులు కావాలి, డబ్బులు కావాలి అని నేను పెట్టుకోవాలండి. దానివల్ల నాకు డబ్బులు వస్తే నాకున్న అప్పులు తీరుతాయి. అంతేగాని నాకు అప్పులు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి అంటే మన అప్పులు తీరవు సార్. నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలని మనం విశ్వానికి అర్జీ పెట్టుకోవాలి. విశ్వం మనకి ఏది కోరితే అది ఇస్తుందండి. మన ఆలోచనలే మన యొక్క ప్రతి రూపాలండి. మనం ఏ అయితే పాజిటివ్గా ఆలోచిస్తామో ఆ పాజిటివ్ థింగ్సే మనకి జరుగుతాయని ఈ పుస్తకంలో లూయిస్ ఎల్హే గారు తన యొక్క జీవితంలోని ప్రతి పాఠం నుంచి రాసి నేర్చుకునండి మనకి తెలియజేశారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, అద్భుతమండి. మీరు మాట్లాడింది 2 మినిట్స్ అయినప్పటికీ ఒక జీవితానికి కావలసినటువంటి ఒక అనుభవాన్ని మీరు పంచుకున్నారండి. పాజిటివ్ అఫర్మేషన్స్ కావచ్చు, ఫర్గివ్నెస్ కావచ్చు. ప్రపంచంలో క్షమించేవాడి కన్నా బలవంతుడు ప్రపంచంలో ఎవరూ లేరండి. క్షమించేవాడే బలవంతుడు, క్షమించమని అడిగేవాడే ధైర్యవంతుడు. ఆ రెండు అద్భుతంగా చెప్పారండి. నెక్స్ట్ సీకే బాబు గారు, నౌ యు స్టార్ట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ సార్. సార్ ఒక్క నిమిషం సార్, విత్ యువర్ పర్మిషన్, మనకి వైజాగ్ ఇన్స్టాలేషన్ కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇవ్వండి సార్. ఈవినింగ్ ఇన్స్టాలేషన్ కి వచ్చే వాళ్ళు ఉంటే. ఓకే ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైతే మనకి అల్లూరు విజ్ఞాన కేంద్రంకి అద్భుతమైన కార్యక్రమం అండి, అది ఆవిష్కరణ మొట్టమొదటిది, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ చరిత్రలో మొట్టమొదటి ఇన్స్టాలేషన్,
లో పాల్గొనేటువంటి అద్భుతమైన అవకాశం, మీరు జీవితాంతం చెప్పుకునే అవకాశం. ఎందుకంటే కనీసం ఇది ఒక 500 ఏళ్ళు వెళ్తుందండి, దానికి తిరుగులేదు. ఎవరెవరు వెళ్తున్నారో దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకుని మరి మాట్లాడండి, ప్రాబ్లం లేదు. దయచేసి ముందు వాళ్ళే అవకాశం తీసుకుంటారు కానీ. టీవీఆర్ గారు నేను రావాలనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ షేర్ ద లొకేషన్ ఇన్ పర్సనల్ మెసేజ్ సార్. తప్పకుండా సార్, తప్పకుండా. వామ్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సీకే బాబు గారా? అవునండి సార్. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్ సార్, నౌ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే పుస్తకం పేరు ఇండియా, వాట్ ఇట్ క్యాన్ టీచ్ అస్. ఇది రాసింది మ్యాక్స్ ముల్లర్. బ్రిటిష్ ఏజెంట్ గా పేరొందిన మ్యాక్స్ ముల్లర్ 25 సంవత్సరాల వయసులో సాంస్క్రిట్ నేర్చుకోవటం మొదలు పెట్టారు. 45 సంవత్సరాల వయసులో మిషనరీ వర్క్ మీద బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు పంపించడానికి ప్రయత్నించినప్పుడు, ఇండియా గురించి నేను తెలుసుకోవాలి, నాకు టైం కావాలి, 10 సంవత్సరాలు నాకు ఎటువంటి బాధ్యతలు అప్పగించుకుంటా, కేవలం నేను సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పి రావడం జరిగింది. ఆ మధ్య కాలంలో అతనిలో వచ్చిన మార్పు, 75 సంవత్సరాలకు వచ్చేటప్పటికి అతను ఏ విధంగా మారిపోయాడు. ఒక బ్రిటిష్ ఏజెంట్గా పేరొందిన మ్యాక్స్ ముల్లర్ ఇండియాలో ఇండియన్స్ మాత్రం కూడా చెప్పలేని విషయాలని, చేయలేని విషయాలని మనందరికీ కూడా తన పుస్తకంలో చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటి అంటే, 1966లో అంటే 46 సంవత్సరంలో ఒక లెటరు అతను స్టేట్ సెక్రటరీకి రాశారు. అందులో ఇండియా ఈజ్ ఎ మచ్ రైపర్ ఫర్ క్రిస్టియానిటీ దెన్ రోమ్ అండ్ గ్రీస్ అట్ ద టైమ్ ఆఫ్ సెయింట్ పాల్. సెయింట్ పాల్ అన్నది ఒక మంచి ఎవెంజలిస్ట్ అండి. అతని టైంలోని గ్రీక్ రోమ్ ఎంపైర్లోని గ్రీస్లోని కూడా అద్భుతమైన క్రిస్టియానిటీ స్ప్రెడ్ జరగడం జరిగింది. అంటే ఇండియా ఈజ్ మచ్ రైపర్ దెన్ ద సెయింట్ పాల్స్ టైమ్ ఆఫ్ గ్రేట్ గ్రీస్ అండ్ రోప్ అని చెప్పి అతను స్టేట్ సెక్రటరీకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని అర్థం ఏంటంటే, అతను చదువుతుంటే సాంస్క్రిట్ గురించి కానీ, మన వేదాల గురించి కానీ, మన ఉపనిషత్తుల గురించి కానీ, ద లిటరీ వర్క్ ఈజ్ మచ్ అడ్వాన్స్డ్ దెన్ ద గ్రీక్ అండ్ రోమన్స్ అని చెప్పేసి అన్నాడు. తర్వాత 1973లో మన వివేకానంద గారు అతను కలిసినప్పుడు కూడా వివేకానంద గారు అతని గురించి ఏం చెప్పిందంటే, ఇతను మన దేశం గురించి అత్యధికంగా అధ్యయనం చేసిన వ్యక్తి అని చెప్పేసి చెప్పారు. అలాగే అతను నివసించిన స్టైల్ చూస్తే ఒక పురాతన కాలంలో ఒక వేదాలలో చెప్పినట్టు మన రాజులు, మన ఋషులు ఏ విధంగా జీవించేవారో ఆ విధంగా అతను చివరి కాలంలో జీవించడం జరిగింది. సో వాట్ హీ టోల్డ్ అబౌట్ ద ఇండియా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. 2000 ఇయర్స్ ఆఫ్ మొహమ్మద్ ఇన్వేషన్, 200 ఇయర్స్ ఆఫ్ ద బ్రిటిష్ ఒప్రెషన్, హౌ ఎ నేషన్ కుడ్ హ్యావ్ సర్వైవ్డ్ సచ్ ఎన్ ఇన్ఫెర్నో వితౌట్ బీయింగ్ బర్న్డ్ ఇన్ టు ద డెవిల్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే ఇంత ఒప్రెషన్కి గురైనప్పటికీ కూడా భారతీయులు ఎందుకు నశించిపోలేదు, వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు, ఇది నాకు చాలా తలనొప్పిగా ఉందని చెప్పేసి అతను ఒక లెటర్లో రాయడం జరిగింది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఇండియా. వాట్ హీ టోల్డ్ అబౌట్ ద వెల్త్, వాట్ హీ టోల్డ్ అబౌట్ ద మైండ్ డెవలప్మెంట్, వాట్ హీ టోల్డ్ అబౌట్ ద లిటరీ వర్క్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రిచర్, ఇఫ్ ఐ వాంట్ టు లుక్ ఎట్ యువర్ కంట్రీ రిచ్లీ ఎండోర్డ్. ప్లీజ్ కంక్లూడ్. 3 మినిట్స్ అయ్యింది సార్, ప్లీజ్ కంక్లూడ్. Okay, richly endowed with the power, wealth and beauty, that is India. And if the anybody's mind developed under the sky, that is the Indian minds. And the, if you see, look at the literacy, that is the Indian literacy is much advanced than Rome and Greek. And science, astronomy, metronomy, grammar, that is more advanced than any other country. Life, family life, state life, village life is much advanced than any other part of the world. And he told beautifully at one thing, I am concluding here. ఓకే, మీరు డాక్టర్ కావాలంటే మన దేశంలో ఉన్న చెట్ల గురించి కానీ, మా రోగాల గురించి కానీ చెప్తే మీరు మంచి డాక్టర్ అవుతారు. మీరు బొటానిస్ట్ కావాలంటే మన దేశంలో ఉన్న చెట్ల గురించి చదివితే మీరు బొటానిస్ట్ అవుతారు. మీరు ఒక పెద్ద పొలిటీషియన్ కావాలంటే మన దేశంలో ఉన్న ప్రజల గురించి చదివితే మీరు పెద్ద పొలిటీషియన్ అవుతారు అని చెప్పేసి అతను అద్భుతంగా మన దేశం గురించి చెప్పడం జరిగింది. హీఈస్ ఎ బ్రిటిష్ లాయలిస్ట్ బట్ హీ బికేమ్ ఏ లాయలిస్ట్ ఆఫ్ ఇండియా ఎట్ ద లాస్ట్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ సార్, సీకే బాబు గారు, వెరీ నైస్. దయచేసి ఎవరైనా సరే వాళ్ళు బుక్ రివ్యూ చెప్పిన తర్వాత దయచేసి మనం అప్లోడ్ ఇద్దామండి, అద్భుతం అండి. అది ఇవ్వాలి, అది మన కనీస ధర్మం కూడాను. భారత విద్యా వ్యవస్థను కష్టపడ్డ వ్యక్తిగా మనం మ్యాక్స్ ముల్లర్ ను చూస్తాం. ఎన్నో విధాలుగా భారతదేశం చరిత్ర సంస్కృతిని తప్పుదోవ పట్టించిన విషయాలు కూడా చర్చించుకుంటాం తరచు. అయితే ఆయనలో ఉన్న పాజిటివ్ సైడ్, ఏ విధంగా ఇండియా తాలూకా, భారతదేశం తాలూకా గొప్పతనాన్ని ఆపాదించి చెప్పాడు అనే విషయాన్ని మరోమారు మా ముందు తెచ్చినందుకు సీకే బాబు గారు, వెరీ నైస్ అండి. కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్ సార్, వెరీ నైస్. నెక్స్ట్ స్వామి గారు ప్రెజెంటేషన్ అండి. సార్ స్వామి గారు, హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. అందరికీ మంచి పుస్తకాన్ని అనుకుంటూ నేను కొన్నాను బుక్. జనరల్ గా మంచి పుస్తకాలే ఉంటాయి మన దగ్గర, ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి.
ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ, ఒక ఫెయిల్యూర్ స్టోరీ కూడా మనకి సక్సెస్ తీసుకెళ్తుంది ఖచ్చితంగా. దిస్ ఇస్ ద బుక్ ఫర్ ఫెయిలింగ్ టు సక్సీడ్. ఆయన రచయితగా మారడానికి కారణం ఆయన ఫెయిల్ అవడమే. ఆయన ఫెయిల్ అయ్యాక రచయిత కావడం కొన్ని ఐఐటి స్టూడెంట్స్ని, ఐఐఎం స్టూడెంట్స్ని కూడా మార్చగలిగింది. ఫెయిలింగ్ టు సక్సీడ్ అనే పుస్తకం కే వైద్యరేశ్వరన్ ఆయన రాశారు. ఆయన పుస్తకం కొనే ముందు ఫస్ట్ మనం జస్ట్ చూస్తాం కదా, ఫస్ట్ పేజ్ చూడగానే నాకు కొనాలనిపించే ఫస్ట్ కొటేషన్ అదేనండి, ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్, ఐ హ్యావ్ జస్ట్ ఫౌండ్ 10,000 ఆఫ్ వేస్ దట్ వోంట్ వర్క్. థామస్ ఆల్వా ఎడిసన్ రాసిన ఆ కొటేషన్నే నాకు చాలా ఇది అనిపించింది, ఇన్స్పైరింగ్ అనిపించింది. ఈయన ముఖ్యంగా మనకి ఈ కామర్స్ ని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తిన ఫిబ్రవరి 2011లో ఆయన ఇండియన్ ప్లాజా అనే కంపెనీని స్టార్ట్ చేశారు, స్టార్ట్అప్ కంపెనీ అది. అసలు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆయన ఉద్యోగం చేస్తున్నారు అమెజాన్లో, ఇన్ఫోసిస్లో అనుకుంటా. ఆయన చేస్తున్నప్పుడు ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఖచ్చితంగా ఆఫీస్కి 9కి వెళ్ళాలి, బయోమెట్రిక్ వేయాలి, ఫేషియల్ వేయాలి, ఇవన్నీ ఉండేవి అప్పుడు కూడా, అంటే అటెండెన్స్ అన్నమాట. ఇవన్నీ ఆయన నచ్చేవి కాదు, ఫ్రెండ్స్తో రోజు ఎక్కడ కలిసినా అదే చర్చించేవారట, కానీ ఏదో చేయాలన్న ఆలోచన. అప్పట్లో ఈ కామర్స్ అనేది చాలా తక్కువగా ఉంది, 99లో అక్కడ స్టార్ట్ చేశారు ఇండియా మార్ట్ అనే కంపెనీ. రచయితగా మంచి పేరు ఉంది, ఫెయిల్యూర్ అయినా ఏదైనా కారణం కావచ్చు, కానీ ఆయన అపజయాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఒక నిర్భయంగా నిజాయితీగా సాధనని చేసి ఎంతో గొప్పగా ఏదో సాధించాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళి ప్రతి సమయంలో కూడా విజయం సాధించాలని, ఆఖరికి ఆయన సహోద్యోగులు టీమ్ మెంబర్స్ కూడా ఆయన సలహా ఇస్తున్నప్పటికీ 25 కోట్ల రూపాయలతో అప్పట్లో వ్యాపారం స్టార్ట్ చేసి వ్యాపారంలో లాస్ అయ్యి నష్టపోయి కూడా వేలాది మంది ఉద్యోగాలు పోతాయని భయపడి కంపెనీని వేరే వాళ్ళకి అప్పు చెప్దామన్న ఆలోచనతో కూడా ఆయన ఉండి కూడా ఆయన ఆలోచనలు ఎంత బాగా పంచారంటే, పుస్తకంలో ఆయన వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు నాకు పోటీ ఉంది, నేను వ్యక్తులతో పోటీ కాదు సమస్యలతో పోటీ, నాకు సమస్య పెద్దగా ఏమి అనిపించలేదు, కానీ ఆ సమస్య నుంచి బయటికి రావడానికి ఒక అద్భుతమైన ఆలోచనలు అప్పటికప్పుడు అందించేవి నాకు, నా ఆలోచనలే నా అంతరాయ్యాయి అని చెప్పడం ఒకటి. ఆయన 2000 ఆయన తర్వాత ఇండియన్ రిలయన్స్ కంపెనీస్తో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ ఈ మార్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను పిలిచి ఆయనతో మీటింగ్ వచ్చినప్పుడు సడన్గా మీటింగ్ స్టార్ట్ అయింది, ల్యాప్టాప్ ఆగిపోయింది, ఏం చేయాలో తెలియదు. ఆయన ఫెయిల్యూర్ అయిపోయారని ఫస్ట్ ఆయన ఒప్పేసుకున్నారు అక్కడే, కానీ ఆయన వాళ్ళ బృందంతో లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా ఆయనకి అగ్రిమెంట్ కాపీతో చెక్ వచ్చింది. ఎందుకు అంటే అంకిత భావం, నేను చేయగలను అన్న ఆయనలో మాటల్లో అంబానీ గ్రహించిన మాట ఆయన్ని చెక్ రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన ఒప్పుకున్నారు దానికి కూడా, నేను సక్సెస్ అవ్వలేకపోతున్నప్పుడు కూడా నా ఫెయిల్యూర్స్ నేను సక్సెస్ సాధించగలిగాను. ఈ దీని ద్వారా నేను ఎంతో మందికి నేను చెప్తుంది ఇదే, సక్సెస్ విల్ కమ్ విత్ సపోర్ట్ విత్ ఫెయిల్యూర్, ఖచ్చితంగా వస్తుందని ఆయన చెప్పారు ఆయన మాటల్లో. కాకుండా భారతదేశంలో కేవలం 3,000,000 మిలియన్లు మాత్రమే సార్ 3 మిలియన్లు మాత్రమే ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ఉన్నప్పటికీ మొదటి మూవర్గా ఆయన స్టార్ట్ చేసి చాలా ఇబ్బంది పడుతున్న స్థాయిలో నుంచి మంచి స్థాయి తీసుకొచ్చి తర్వాత ఆయన ఆలోచనలు 10 అంశాల్లో చెప్పారు. ఖచ్చితంగా ఇవి ప్రాథమికంగా పాటించాలి. ఆలోచనలు అతిగా అంచనా వేయబడ్డాయి, మెరుగైన వేగవంతమైన చౌక ధరలకే కావాలి అందరికీ. ఇప్పుడు అందరికీ ఏంటి, క్వాలిటీ కావాలి, స్పీడ్గా రావాలి. మనం అమెజాన్ బుక్ చేయగానే 2 రోజు వస్తుందే చూసుకుంటాం, మనం బుక్ చేయడం లేటుగా బుక్ చేస్తాం అనుకో, నాకంటే తెలియని వాళ్ళు లేదు అనుకోకూడదు. ఖర్చుల్ని తనిఖీ చేసుకోవాలి, ఎక్స్పెన్సెస్ ఖచ్చితంగా చూసుకోవాలి. స్టార్టప్ కోసం వ్యాపార ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి. పెట్టుబడిదారుల కోసం మనం వెయిట్ చేయాలి. డబ్బు సంపాదించడం ఒక డబ్బుని సంపాదించడమే ఒక పనిగా డబ్బుతో సాధించాలి. ఇవన్నీ కూడా విఫలమైన విజయవంతమైన ప్రారంభం మాత్రం ఖచ్చితంగా బాగుండాలి. స్టార్టప్ కంపెనీ అన్నీ కూడా మనం స్టార్టింగ్ చేసేటప్పుడే శరీరం, హృదయం, ఆత్మ అన్నింటినీ వాటికి అప్ప చెప్పగలగాలి. ఆయన చెప్పే లాస్ట్ వాక్యం అదే, దానికన్నా గొప్పది ధైర్యంగా తెలివిగా ముందుకు వెళ్ళాలి తప్ప తెలివి తక్కువ ఆలోచనతో వెళ్ళకూడదు అనేది ఆయన చెప్పే మంచిది. లాస్ట్ కానీ చెప్పిన విషయం ఏంటంటే కొంచెం అదృష్టం కూడా కలిసి వస్తుంది ఎప్పుడు అంటే మీరు ధైర్యంగా తెలివిగా ఎక్కడైతే విఫలమవుతున్నామో చూసుకొని వెరిఫై చేసుకుంటూ ముందుకెళ్ళడమే గొప్ప విషయం. వ్యవస్థాపకులో ఎప్పుడు విఫలమవ్వమో వ్యాపారంలో విఫలమవుతామేమో కానీ, అంటే మనం ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ వల్ల మనం లాస్ అవ్వం, మన ఆలోచన వల్ల లాస్ అవుతాం, కానీ ఆ ఆలోచనలో కొంచెం పరిణితి చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. ఈ కామర్స్నే ఇండియన్ ప్లాజాగా మార్చి తర్వాత ఇప్పుడు అది మోర్గా మనందరితో
మనందరికి పరిచయమే డీమార్ట్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. వీటన్నిటికీ ఆద్యం ఆయనే. ఆయన ఐఐఎం ఐఐటిలో కూడా ఇప్పటికే బెంగళూరులో ఆయన క్లాసెస్ తీసుకుని మోటివేట్ చేసి వేలాది మంది స్టూడెంట్స్ని స్టార్టప్ కంపెనీలు పెట్టేటట్టుగా చేసింది. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా మంచి పుస్తకం, వీలైతే కొనండి, చదవండి, ఆనందించండి. ఫెయిల్యూర్స్ రాకుండా చూసుకోవడానికి ఒక ఒక పుస్తకం అది మనకు ఒక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, మీ అప్లాజెస్ ఆగిపోయి పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి. మన తోటి మిత్రుడు అద్భుతంగా చెప్పినప్పుడు అద్భుతమైనటువంటి కరతాల ధోరణితో వాళ్ళని మెచ్చుకోవాలి, మనం ఎప్పుడు అందజేయాలి కూడా. అద్భుతం అండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అద్భుతం. ఓకే ఉదయ్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు సార్, ఇక్కడ పక్కన మీకు టైమర్ సింబల్ కనిపిస్తుంది సార్ మీకు, బ్లూ కలర్ లో. బ్లూ కలర్ లో సో మీరు ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి మీకు 3 మినిట్స్ అనేది వాళ్ళకు కూడా కనిపిస్తుంది అండి. ఎక్కడ సార్? రైట్ సైడ్, రైట్ డౌన్ కార్నర్ లో సార్, అదే స్క్రీన్ మీదే కనిపిస్తుంది. ఓకే, ఇఫ్ పాసిబుల్ అంటే ఒకవేళ సార్ కనిపించకపోతే ఎనీవన్ కెన్ సపోర్ట్ అస్. బాబు సార్, మీకు వస్తుందా సార్ టైమర్? ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. లేదు సార్, మీకు టైమర్ రావట్లేదా? ఇప్పుడు వస్తుందా అండి అందరికి? ఓకే, ఇప్పుడు దాన్ని మీరు పాజ్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి మీరు అది మీరు పాజ్ చేయడం అవుతుంది చూడండి సార్, మీరు కోహోస్ట్ కంపెనీకి అవుతుంది అనుకుంటా. టైమర్ ట్యాప్ చేయాలి కదా సార్? అదే సార్, మీరు దాని మీద క్లిక్ చేయండి ఒకసారి, అవుతుంది. అది టచ్ చేయండి ఒకసారి, అవుతుందా? టచ్ చేశాను, ఆండ్రాయిడ్ సపోర్ట్ కమింగ్ సూన్ అని వచ్చింది. ఓకే ఓకే సార్, ఓకే లీవ్ ఇట్ సార్, లీవ్ ఇట్ సార్, ప్లీజ్ ప్రొసీడ్, అదర్వైజ్ ఐ విల్ మేనేజ్ ఫర్ ఎ వైల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే ఓకే సార్. ఈ రోజు నేను చెప్పాలనుకున్న బుక్ పేరు కీప్ గోయింగ్. దీన్ని రాసిన వారు ఆస్టిన్ ఆస్టిన్ కొలన్. ఈ బుక్ లో మనం బుక్ స్టోరీ స్టార్ట్ అయిన వెంటనే ఒక సినిమా గురించి ప్రస్తావించడం జరుగుతుంది. 1993లో రిలీజ్ అయిన గ్రౌండ్ హాగ్ డే అనే సినిమా గురించి. ఆ సినిమాలో హీరో ప్రతిరోజు మార్నింగ్ ఒకే టైంకి లెగిస్తాడు, అంటే 6:00 ఫిబ్రవరి 2 రోజు ఒకే, అంటే ఒక డేలో వాడు స్ట్రక్ అయిపోతాడు. ఆ డేని వాడు ఎలా బెటర్ చేసుకుంటూ వచ్చాడు అనేది ఈ బుక్ ఉంటుంది సార్ ఇక్కడ. అంటే మనం మన డైలీ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకుని మనం ఎలా డైలీ రొటీన్ సేమ్ గా ఒకేలా ఫాలో అవుతూ వెళ్తే మనం రోజు మనం రోజు రోజుకి ఎంతొక్కంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది ఈ మెయిన్ లో బుక్ ఈ బుక్ లో మెయిన్ కాన్సెప్ట్ సార్. అంటే ఈ బుక్ లో కొటేషన్ ఉంటుంది సార్, హౌ వి స్పెండ్ అవర్ డేస్ ఆర్ హౌ వి స్పెండ్ అవర్ వీక్స్, హౌ వి స్పెండ్ అవర్ వీక్స్ ఆర్ మంత్స్ అండ్ హౌ వి స్పెండ్ అవర్ ఇయర్స్ ఆర్ అవర్ లైఫ్ అని. అంటే మనం ఒక రోజున ఎలా జీవిస్తున్నాం అనే దాని మీద ఒక వారం డిపెండ్ అయి ఉంటుంది, ఒక వారం ఎలా జీవిస్తున్నాం అనే దాని మీద నెల డిపెండ్ అయి ఉంటుంది, ఆ నెల దాని మీద మంత్, మంత్ మీద ఇయర్, ఇయర్ మీద లైఫ్ మన డిపెండ్ అయి ఉంటాయి సార్. అలాగే ఇందులోని ఈ బుక్ లో మెయిన్ గా ప్రతి దానికి లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు మనం ఒక బుక్ చదవాలనుకుంటున్నాం, ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ఒక ఈ 100 బుక్స్ నేను చదవాలనుకుంటున్నాను రాసుకోవడం కానీ, ఒకవేళ మనం డిప్రెస్డ్ గా ఫీల్ అయితే ఒక పేపర్ని తీసుకొని హాఫ్ చేసి మనం ఎందుకు మన జీవితంలో ఇప్పటిదాకా గ్రేట్ఫుల్ అనుకుంటున్నాం అన్న దాన్ని ఒక సైడ్ రాసి, సెకండ్ సైడ్ లోని మనం ఇంకా ఏం చేయాలనుకుంటున్నాం, ఎందులో అసిస్టెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అన్నది సెకండ్ హాఫ్ ఆఫ్ ద పేపర్ మీద రాసి లిస్ట్ రెడీ చేస్తే మన స్ట్రెస్ నుంచి మనం కొంచెం బయటకు వచ్చి మనం మన లైఫ్ లో ఎక్కడ ఉన్నాం అనే విషయం మనకి క్లారిటీ వస్తుందని ఈ బుక్ లో చెప్తారు సార్. అలాగే మనకి ఈ ఏరోప్లైన్ మోడ్, మనం ఏదైనా వర్క్స్ చేసుకుంటున్నప్పుడు కానీ ఏరోప్లైన్ మోడ్ లో పెట్టాలని. అంటే ఏరోప్లైన్ మోడ్ అనేది ఒక పైలట్, అంటే ఒక ప్యాసెంజర్ ఎక్కువ ఫ్లైట్స్ లోని ట్రావెల్ చేస్తూ ఉంటారు సార్. ఒక 1990 ఆ టైంలోని, ఆ టైంలోని ఏరోప్లైన్ మోడ్ లో పెట్టడం వల్ల ఏరోప్లైన్ లో ఉన్నప్పుడు వైఫై ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కాబట్టి తను క్రియేటివ్ గా ఆలోచించగలుగుతుంది అంట. అంటే మనం మన మొబైల్ ని మార్నింగే లేచిన వెంటనే చూడకుండా మనం ఫస్ట్ మన బాడీతోని మనం క్రియేటివ్ వర్క్ ఏదైనా చేస్తే ఆ డే అంతా మనకి వండర్ఫుల్ గా జరుగుతుందని ఈ బుక్ లో ఆథర్ ప్రస్తావిస్తారు సార్. అలాగే మనం మనకు అవసరం లేని విషయాల్లోని, అంటే ప్రతి దగ్గర మనం వెళ్లకుండా, అంటే మనకి దాని వల్ల ఉపయోగం లేదు అంటే అలాంటి సమయాల్లో మనం ధైర్యంగా నో చెప్పగలగాలని, అంటే మనకి అవసరం లేని విషయాలు కూడా మన మీద వేసుకోకుండా నో చెప్పే ధైర్యం ఉండాలని ఈ బుక్ లో ఆథర్ ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ అండి. మోహిత్ గారికి అందరూ అప్లోడ్ చేయండి. చాలా బాగా చెప్పారండి, వెరీ నైస్, కంగ్రాట్యులేషన్స్. నెక్స్ట్ ఎవరండి? హేమన్ అండ్ పవన్ హేమని హేమని అండి. హేమని మేడం చెప్పండి మేడం. వెరీ నైస్ సార్, వెరీ నైస్. నమస్కారం అండి మేడం, 1 మినిట్ మేడం.
Yes, ma'am, your time starts now. అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమని గండికోట అండి. మాది ప్రొద్దుటూరు, కడప జిల్లా అండి. నేను చెప్పాలనుకున్న బుక్ పేరు వచ్చి ఇక్కిగాయ అండి. ఇక్కిగాయ అండి. ఇక్కిగాయ రాసిన వారు వచ్చి హెక్టర్ గ్రాసియా అండ్ ఫ్రాన్సిస్ మిరాల్ అనే ఇద్దరు స్నేహితులు అండి. దీన్ని తెలుగులోకి అనువాదించిన వాళ్ళు వచ్చి గర్నేపూడి రాధాకృష్ణ గారండి. 2016లో ఈ బుక్ని రచించారండి. ఇది జపనీయులు జపాన్ లో ఉండే దక్షిణ భూభాగంలో చిన్న ద్వీపం అండి, ఒకినోవా అనే ద్వీపం అండి. ఆ ఒకినోవాలో ప్రజలు ఎలా ఉంటారంటే 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తారనమాట. వాళ్ళు 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఎలా జీవిస్తున్నారని మన రచయితలు రీసెర్చ్ చేయడానికి వెళ్ళారండి. ఆ రీసెర్చ్ చేయడానికి వెళ్ళిన దాంట్లోనే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, చురుగ్గా ఉండడమే వాళ్ళు నిండు 100 ఏళ్ళు జీవించాలనే కోరికను కలిగిస్తుందని వాళ్ళు జపనీయుల సామెత అండి. ఈ ఇక్కడ ప్రజలు వచ్చి ఈ ద్వీపంలో ఉండే వాళ్ళు ఎప్పుడు నవ్వుతుంటారండి. ఇప్పుడు సపోజ్ మనం ఎవరో తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు చాలా పాజిటివ్ గా అట్రాక్ట్ చేసుకుంటారంటండి. ఆ వాళ్ళు తెలియదు కదా, మనం మాట్లాడకూడదు కదా, మన స్మైల్ ఇవ్వకూడదు కదా అని ఆలోచించరంట. సో వాళ్ళ పాజిటివ్నెస్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉందని వాళ్ళ రీసెర్చ్ లో తెలిసిందండి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు తినే ఫుడ్ అండి, వాళ్ళు తినే ఫుడ్ లో కూడా 80-20 వాళ్ళు 80% కడుపు నింపుకుంటారంట, 20% ఎప్పుడు ఎంటీగా పెట్టుకుంటారంట. ఇంకొకటి, వాళ్ళు 60 ఇయర్స్ అయితేనే మేము రిటైర్డ్ అయిపోయినాము, మా ఏజ్ అయిపోయింది, మేము ఇంకా ముందుకెళ్ళలేము అని ఆలోచించరంట అండి. ఇన్ అంటిల్ వాళ్ళు ఉన్నంత వరకు, వాళ్ళు సూదిలో దారం ఎక్కించగలిగినంత వరకు మేము హెల్తీగా ఉన్నాము, మేము హెల్తీగా మా పనులు మేము చేసుకుంటాము అని ఉంటారంట. వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడారంట అండి. అదే వాళ్ళ సీక్రెట్ అంట. నేను కూడా ఇంపాక్ట్కి వచ్చే ముందు అయితే నేను కూడా అనుకునేదాన్ని, నేను 24 గంటలు తిని టీవీ చూసి సీరియల్ చూడడానికి పనికొస్తాను, నేను ఇంకేం చేయలేను, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇలానే ఉంటాను, నేను ఎవరితో మాట్లాడలేను. ఫస్ట్ ఈ బుక్ రివ్యూ కూడా నేను చాలా ఆలోచించానండి. ఈ ఇక్కిగా అనేది మా ఆయన చాలా ఒక 3 ఇయర్స్ ముందే చదవాలి అని చెప్పారు, కానీ నేను ఎప్పుడు బుక్ తెచ్చేయలేదు. ఈ రోజు ఇంపాక్ట్ ద్వారా నేను ఈ బుక్ తెచ్చేసానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంపాక్ట్ కి. నన్ను ఇంతగా ప్రోత్సహించిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ బాబు చెప్తారండి. ఏమండి నెక్స్ట్? మా బాబు సార్ పవన్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఎక్సలెంట్ గా చెప్పారండి మీరు, మేడం ఎక్సలెంట్ గా చెప్పారు. ఫస్ట్ మీరు చెప్పిన దాన్ని మమ్మల్ని కంగ్రాచులేట్ చేయనీయండి, అద్భుతంగా చెప్పారు మేడం. ఇకిగై అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకం. ఆ పుస్తకం చదివిన వాళ్ళు ఎవరు ఉండరు, చదవకపోయినా కనీసం వినని వారు అంటూ ఎవరు ఉండరు. మరోమారు మమ్మల్ని అది పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నా మీ బాబు పేరండి మ్యామ్? చాలా బాగా చెప్పారండి మేడం. పవన్ సాయి సార్ మా బాబు పేరు. ఓకే, దీంట్లో మెయిన్ గా మన థాట్స్ ఉండే పవర్ ని నెపోలియన్ హిల్ గారు చాలా బాగా చెప్పారండి. దీంట్లో వచ్చే ఫస్ట్ కోటేషన్ వచ్చేసి, నో మ్యాటర్ విచ్ వే యూ ఫాలో టు గెట్ రీచ్, బట్ ఆల్ ద థింగ్ యూ నీడ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ ద కరెక్ట్ మైండ్ సెట్. అంటే మన మైండ్ సెట్ బాగుంటే మనం ఎలాగైనా రిచ్ అవ్వచ్చు, ఎలాగైనా సక్సెస్ అవ్వచ్చు అండి. ఇంకో కొటేషన్ వచ్చేసి, ఇఫ్ యూ డోంట్ కాంక్వేర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు కాంక్వేర్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు గెలిచి ఏదైనా గెలవాలని అనుకోవాలన్నారు. దీంట్లో ఉండే 5 మెయిన్ పాయింట్స్ అండి. ఫస్ట్ మనకి ఏం కావాలన్నా ఫస్ట్ మనం దాని గురించి ఆలోచించాలండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు దాని మీద ఉండే డిజైర్ వస్తుందండి మనకి. మనం ఇప్పుడు ఒకదాన్ని ఆలోచించకుండా ఇది చేసేయాలి చేసేయాలి అంటే చేయలేమండి. ఇప్పుడు నేను ఒక టార్గెట్ అచీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు దాని గురించి రోజు డ్రీమ్ చేయాలి. మనం చూసినట్లయితే మన హిస్టరీలో ప్రతి ఒక్క లీడర్ డ్రీమరే అండి. మీకు అందరికీ మార్టిన్ లూథర్ కింగ్ తెలిసి ఉండొచ్చు, అతను చెప్పిన ఫేమస్ స్పీచ్ కూడా ఐ హ్యావ్ ఎ డ్రీమ్. అంటే ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ డ్రీమ్ ఇట్. మనం దాన్ని డ్రీమ్ చేసినప్పుడే మనకు ఒక బర్నింగ్ డిజైర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డిజైర్ మనలో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చి మనం రోజు దాని మీద వర్క్ చేసేలా చేసి మనం దాన్ని అచీవ్ అయ్యేందుకు మనకి చాలా హెల్ప్ చేస్తుందండి. తర్వాత యా, ఇఫ్ యూ కాంట్ కంట్రోల్ యువర్ మైండ్, రిమెంబర్ దిస్, యూ క్యాన్ కంట్రోల్ నథింగ్ ఎల్స్. మీరు మీ మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు ఇంకా దేన్ని కంట్రోల్ చేయలేరు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ఇప్పుడు మనం డిస్ట్రాక్షన్స్ ఉంటాయండి, మనం ఆ డిస్ట్రాక్షన్స్ కంట్రోల్ చేసుకున్నప్పుడే మనకు కావాల్సింది మనం అచీవ్ చేయగలుగుతాము. ఇంకోటి,
మనకి కొన్ని థాట్స్ ఉంటాయండి, థాట్స్ ఉంటాయి కానీ మనం క్లారిటీ ఉండదు. మనకి ఏం కావాలో మనకి క్లారిటీ ఉండదు. ఫస్ట్ మనం మనకి ఏం కావాలో దాని మీద క్లారిటీ తెచ్చుకొని మీకు మీకు రియల్గా మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఉంటే మనకు ఒక బర్నింగ్ డిజైర్ ఖచ్చితంగా ఉంటుందండి. ఈ బుక్లో ఒక చాలా ఫేమస్ మెథడ్ అండి, 6-step method ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ డిజైర్ ఇన్ టు మెటీరియల్ థింగ్స్. దీంట్లో 6 steps చెప్తాను, మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ అండి, యు షుడ్ ఫైండ్ యువర్ గోల్. మనం చాలా వాటి మీద ఉంటుంది ఫోకస్, కానీ మనం ఒక పర్టికులర్ గోల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం థింక్ చేయాలంటే, వాట్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఆఫ్టర్ అచీవింగ్ దట్ గోల్. మీరు ఆ గోల్ అచీవ్ చేసిన తర్వాత మీరు ఇన్ రిటర్న్ ఏమిస్తారు యూనివర్స్కి. థర్డ్ వచ్చేసి ఫిక్స్డ్, అంటే ఇప్పుడు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఒక స్పెసిఫిక్ డేట్ ఫిక్స్ చేసుకోవాలండి మీరే. అంటే ఇంకా 2 months ఒక బుక్ రాయాలని ఎవరైనా స్టార్ట్ చేశారనుకోండి, నేను ఒక 2 months రాసేయాలి, నేను ఈ స్పెసిఫిక్ డేట్ కల్లా మనం ఈ బుక్ని కంప్లీట్ చేయాలి, ఇలా అనేది ఒక గోల్ పెట్టుకోవాలండి. తర్వాత క్రియేట్ ఎ డెఫినైట్ ప్లాన్ అండ్ స్టార్ట్ రైట్ అవే. మనలో చాలామంది ఉంటారండి నాలాగే, టైం టేబుల్స్ వేసుకుంటారు, చాలా బాగా ప్లాన్స్ క్రియేట్ చేసుకుంటారు, కానీ అనుకుంటారు రేపటి నుంచి చేద్దాం, ఈరోజు పండగ, ఈరోజు రెస్ట్ తీసుకుందాం, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. యా సార్, ఇంకో 2 points ఉన్నాయి చెప్పేస్తాను సార్. ఇప్పుడు నేను 1-4 statements ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం డైలీ అఫర్మేషన్ చేసుకోవాలి. అంటే మనకుండే గోల్స్ని మనం ఆల్రెడీ అచీవ్ అయిపోయినట్టు మనకి మనం ఫెయిత్ ఇచ్చుకోవాలండి. అప్పుడే మనం ఏది అచీవ్ చేయాలనుకున్నా అది పాసిబుల్ అవుతుంది. ఈ బుక్ చాలా బాగుందండి, ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు రీడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అద్భుతం, రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఫర్ పవన్ గారు. అద్భుతం అండి, థింక్ అండ్ గ్రో రిచ్. మీరు ఆల్రెడీ మీ మదర్ థింక్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ గ్రో అయ్యారు, ఇద్దరు కలిసి నాలెడ్జ్ లో రిచ్ అయిపోతారు అన్నటువంటి ఎటువంటి సందేహం లేదండి. అద్భుతం అండి. చివరిలో కామెంట్స్ ఎవరు ఎలా చెప్పారనే విషయం చివరిలో చర్చించుకుందాం. చాలా బాగా చెప్పారండి పవన్ గారు, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే ఓకే, నెక్స్ట్ సత్య కోట గారు. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్ ఆల్. సార్ ఫస్ట్లీ నాకు బుక్స్ చదివే అలవాటే లేదు సార్. ఫస్ట్ టైం ఈ జూమ్ మీటింగ్ ఈ క్లాస్ కోసం అని నిన్ననే నేను మా సార్ని అడిగి చదివాను. సో 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను సార్. సో ఎస్, నేను ఇప్పుడు చెప్పే బుక్ పేరు హూ మూవ్డ్ మై చీజ్. ఆ బుక్ నేమ్ హూ మూవ్డ్ మై చీజ్ సార్. ఇది రాసింది స్పెన్సర్ జాన్సన్ గారు. ఓవర్ 2 crores ఆఫ్ బుక్స్ అనేవి సేల్ అయ్యాయి అండ్ అబౌట్ 40 languages ఇది ట్రాన్స్లేషన్ అయింది. ఇది బేసికలీ దేని గురించి అంటే లైఫ్లో జరిగే చేంజెస్ గురించి. ఇప్పుడు ఒక స్టాండర్డ్ నుంచి ఇంకో స్టాండర్డ్కి చదువుతున్నా, ఒక జాబ్ పోయింది అన్నా, ఆర్ లైఫ్లో ఏదైనా చేంజ్ వచ్చింది అన్నా, అందరికీ ఫస్ట్ వచ్చేది టెన్షన్ అండి. అమ్మో దీన్ని నేను ఎలా ఫేస్ చేయాలి, దీనికి నేను అలవాటు పడగలనా లేదా, ఈ చేంజ్ గుడ్ రిజల్ట్ ఇస్తుందా బ్యాడ్ అవుట్పుట్ ఇస్తుందా అని ఫస్ట్ అవుట్పుట్ గురించి చాలా టెన్షన్ అవుతారు. అంతేగాని ఆ జర్నీ గురించి ఎవరూ పట్టించుకోరు. సో ఇందులో ఉండేది ఏంటంటే ఒక 6 points ఉంటాయండి ఈ స్టోరీలో. ఫస్ట్ది చేంజ్ హ్యాపన్స్. చేంజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది లైఫ్ అంటేనే చేంజ్ అవ్వడానికి. ఎప్పుడు ఒకేలా ఉండిపోతే అది ఇంట్రెస్టింగ్గా కూడా ఉండదు లైఫ్. సో చేంజ్ అనేది ఖచ్చితంగా ఏ స్టేజ్లో అయినా జరుగుతుంది, చిన్నపిల్లాడికైనా ముసలి వాళ్ళకైనా ఎవరికైనా. నెక్స్ట్ యాంటిసిపేట్ ద చేంజ్. మనం ఒక కొత్త పని స్టార్ట్ చేసినా ఆర్ ఏదైనా ఒక పనిలో కంటిన్యూ అవుతూ ఉన్నా ఖచ్చితంగా మనం చేంజ్ని యాంటిసిపేట్ చేయాలి. ఓకే ఇప్పుడు ఈ స్టెప్ తీసుకున్నామంటే దీన్ని బేస్ చేసుకొని మనకు ఫ్యూచర్లో చేంజ్ వస్తుంది అని యాంటిసిపేట్ చేయాలి. నెక్స్ట్ మానిటర్ ద చేంజ్. ఏదో చేంజ్ వచ్చింది కదా, మారిపోయాము, ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళిపోయాము, ఈ స్టాండర్డ్ నుంచి ఇంకో స్టాండర్డ్కి వెళ్ళిపోయామని ఫ్లోలో వెళ్ళిపోకుండా అసలు ఏం మారింది, ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాము, అక్కడ నుంచి ఇక్కడికి మనం 1% అయినా నేర్చుకున్నామా లేదా ఈ పర్టికులర్ చేంజ్ వల్ల అని మనం మానిటర్ చేసుకోవాలి. నెక్స్ట్ అడాప్ట్ టు చేంజ్ క్విక్లీ. అబ్బా నేను ఇప్పుడే కదా ఇంపాక్ట్లో జాయిన్ అయ్యాను, నాకు ఇంకా మాట్లాడడానికి ఓపెన్గా టైం కావాలి అని లేజీగా స్లోగా ఉండకుండా ఈ చేంజ్ని క్విక్గా మనం అడాప్ట్ చేసుకోవాలంటే క్విక్గా మనం మన జీవితంలోని మన డైలీ లైఫ్ రొటీన్లోని ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చేంజ్, మారాలండి, అసలు మనిషి అంటేనే మారడానికి. సో లైఫ్ అన్నా మారడానికే ఉంది, కాబట్టి మనం భయపడకుండా ఈ చేంజ్ ఏదైనా ఉంది అంటే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని. నిన్న గిరిప్రసాద్ సార్ చెప్పినట్టు మొబైల్ గురించి ఒక ఛాలెంజ్ పెట్టారు, లైక్ మొబైల్ ఎంత తక్కువ వాడడానికి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని, అది కూడా ఒక చేంజే. కాబట్టి చేంజ్ అవ్వాలి.
ఎంజాయ్ చేంజ్. అయ్యో ఈ చేంజ్ వల్ల నేను ఈ ఇప్పుడు ఇంపాక్ట్ క్లాసెస్ వల్ల నేను ఒక మూవీ చూడడం మిస్ అయిపోయాను, నా టైం సాక్రిఫైస్ చేసేస్తున్నాను అని బాధపడుతూ ఎంతో పెద్ద సాక్రిఫైసెస్ చేసినట్టు ఫీల్ అయిపోకుండా, ఓకే ఇది నా గురించే కదా, ఓకే ఎంజాయ్ చేద్దాం, కొత్త ఫ్యామిలీ వచ్చింది, కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, నాకు కొత్త అలవాట్లు వస్తున్నాయి, లైక్ వీడియోస్ చేసి పెట్టడం, మాట్లాడడం, ఇలా వీడియో ఆన్ చేసుకుని మాట్లాడడం, నా వరకు అది ఛాలెంజింగే అనుకోండి, ఇలాంటి కొత్త చేంజ్ వచ్చింది అని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ రెడీ టు చేంజ్ క్విక్లీ, తొందరగా చేంజ్ అలవాటు చేసుకోవడానికి, ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. అండ్ ఇంకా ఫ్యూచర్లో చాలా చేంజెస్ వస్తాయి లైఫ్లో, సో వాటన్నింటినీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండి మళ్ళీ మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్ అండి. చేంజ్ ద చేంజ్ ఆర్ ఎల్స్ ద చేంజ్ విల్ చేంజ్ యూ, యూ విల్ నాట్ బి చేంజ్ ఇన్ సచ్ అవే ద వరల్డ్ చేంజెస్. సో యూ బెటర్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద చేంజ్ ఇన్ ద వరల్డ్. అద్భుతంగా చెప్పారండి. నైస్ సార్, సో నైస్, చాలా బాగా చెప్పారు. థాంక్యూ సార్, అద్భుతంగా చెప్పారు, బాగా చెప్పారు. మ్యామ్ బుక్ నేమ్ చెప్పండి ఒకసారి, బుక్ నేమ్ చెప్పండి. హూ మూవ్డ్ మై చీజ్ సార్. హూ మూవ్డ్ ఐ హూ మూవ్డ్ మై చీజ్ అంటే ఇక్కడ చీజ్ అంటే ఆ స్టోరీ ప్రకారంగా చీజ్ అని ఒక ఆబ్జెక్ట్ పెట్టారు, కాకపోతే మనం లైఫ్ లో వచ్చే ఏదైనా ఛాలెంజెస్ ని ఇది మా నరసింహమూర్తి సార్ సజెస్ట్ చేశారు సార్, ఆయన కూడా ఇందులో యాక్చువల్లీ స్టూడెంట్ కానీ రాలేకపోయారు ఈ రోజు. ఓకే, ఆయనకి థాంక్స్ చెప్పండి, కొత్త పుస్తకాన్ని మాకు పరిచయం చేస్తుంది, ధన్యవాదాలు ఆయన కూడా. థాంక్ యూ సార్. ఓకే ఓకే, సైరా బాను మ్యామ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ సాయిరా బాను, ఐఎమ్ ఫ్రమ్ కొద్దుటూర్ కడప జిల్లా. నేను ఈరోజు చెప్పబోయే బుక్ ద సీక్రెట్ సార్. ఇది రాసిన రచయిత రోందా బెన్. మీకు ఒక డౌట్ వచ్చింది సార్, ఇక్కడ వరల్డ్ లో ఉండే మనుషులు కొంతమంది ధనవంతులు, కొంతమంది పేదరికం, కొంతమంది ఎందుకు ఇలా ఉన్నారు అని తను చాలా వరకు ఆ చేంజెస్ ని ఎందుకు ఒకరిలా అందరూ లేరు అనేసి డౌట్ వచ్చింది. అది సీక్రెట్ ని బయట పెట్టాలనేసి ఈ బుక్ రాశారండి. ఇందులో వచ్చేసి ద సీక్రెట్ టు మనీ, ద సీక్రెట్ టు రిలేషన్షిప్, ద సీక్రెట్ టు హెల్త్, ద సీక్రెట్ టు వరల్డ్, ద సీక్రెట్ టు యూ, ద సీక్రెట్ టు లైఫ్ అని అంతా రాశారండి. ఇందులో తనకు డౌట్ వచ్చి తనతో ఎక్కువ సక్సెస్ ఉన్న వాళ్ళ గురించి తను తెలుసుకోవాలని అందరినీ కలిసింది. కొంతమంది టీచర్స్ ని, కొంతమంది ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ని అందరినీ కలిసి రాశారండి ఈ బుక్. ఇందులో కొంతమంది బయోగ్రఫీ కూడా ఉందండి. ఈమె ఇందులో ఏం తెలియజేస్తుందంటే, మనం ఏదన్నా మనిషి, ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఆకర్షణ సిద్ధాంతం ఉంటుంది. ఆ ఆకర్షణ ఎలా ఉంటుందో అలాగే ఆ మనిషి కూడా తన జీవితాన్ని గడుపుతారు అనే దాని గురించి రాశారండి. లా ఆఫ్ అట్రాక్షన్, మనకు వచ్చే ఆలోచన ద్వారా మన లైఫ్ మనం ముందుకు వెళ్ళాలి. అందరూ అనుకుంటారు తెల్లరాత్రి ఎట్టుండ అలా వెళ్తామని, అలా అని కాదండి. మనం ఏ వస్తువైనా తీసుకోవాలి అని మన మైండ్ లోకి వస్తే ఆ వస్తువు మన చేతిలో ఉంటుంది, మన ఆలోచనల్ని బట్టి మన లైఫ్ ముందుకు సాగుతుంది అనేది ఇందులో తెలిపారు. మనిషి విశ్వంలో ఉండే అన్ని దాంట్లకంటే ఎక్కువ అయస్కాంతం ఉంటుంది. ఎక్కడ తను ఉంటాడో ఆ పరిస్థితుల్ని, ఆ మనుషులతో తను ఆకర్షితమై ఉంటాడని ఇందులో రాసింది సార్. ఫీలింగ్ గురించి వస్తే, మనం ఏ ఫీలింగ్ లో ఉన్నామో అదే ఫీలింగ్ బాధాకరమైతే ఆ బాధాకరం మన ఫీల్ అవుతుంది, అదే మనం హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీనెస్ మనలో కనబడుతుంది. సో మనం ఎప్పుడైనా సరే మన మైండ్ ని పాజిటివ్ గా ఉంచుకోవాలి. నెగటివ్ థాట్స్ అయితే కరెక్ట్ కాదు, మనం ఈ రోజు ప్రయత్నిస్తే రేపు మనకు సాధించేది చాలా ఉంటుందని రాస్తుంది. మనం చేసే ఈ రోజు పని మీదే రేపటి గుడుక మన డిపెండ్ అయి ఉంటుందని తెలిపారండి. మీరు నమ్మకంగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు అని చెప్తున్నారు. అండ్ ఎంత నిరాశగా ఉన్నా మన ఆలోచన ద్వారా మనం మమ్మల్ని ప్రేరేపిస్తూ మైండ్ లో నెగటివ్ థాట్స్ అని రాకుండా పాజిటివ్ థాట్స్ ని మేల్కొల్పుకొని మనలో మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలని తెలిపారు సార్. చాలా వరకు మనం మన బాడీ లాంగ్వేజ్, బాడీ మన మైండ్ ని ఎలా ఇది చేస్తుందో, ప్రేరేపిస్తుందో ఇందులో రాశారు.
మన తలరాతని దేవుడు అయితే రాస్తారు, కానీ మన జీవితం మనం ఎలా మార్చుకోవాలనేది మన డిసిజన్ ని బట్టి ఉంటుంది సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ అని చెప్పేశారు మాకు, ప్రపంచం సీక్రెట్ అని మాకు చెప్పేశారు. సీక్రెట్ కారణం బహిరంగ పంచుకున్న ధన్యవాదాలండి. వెరీ నైస్ మ్యామ్. నౌ దేవబిందు గారు బాగా చెప్పారమ్మా, హైదరాబాద్ గారు చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. చివరిలో డియర్ ఫ్రెండ్స్ అందరూ చివరిలో ఒక్కొక్కరు ఏం మాట్లాడారు అనేది సమప్ చేసుకుందాం, అప్పుడే ఇంకా అద్భుతంగా ఒక్కొక్కరు తాలూకా గొప్పనే చెప్పుకుందాం. ఏమండి వెరీనెస్, ఈరోజు నేను చెప్పబోయే బుక్ పేరు గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్ అండి. ఇదండి బుక్. దీన్ని రాసిన వారి పేరు వెక్స్ కింగ్ అండి. ఈయన చూసినప్పుడు అసలు ఇంట్లో మొదటి నుంచి ప్రారంభించాలని మనవి. నేను తీసుకున్న బుక్ పేరు గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్ అండి. ఈ బుక్ దీన్ని రాసిన వారి పేరు వెక్స్ కింగ్ సార్. ఆథర్ చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండేవి కాదు. ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ వెకేషన్ కి వెళ్తూ ఈయనని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు ఈయన దగ్గర వెకేషన్ కి వెళ్ళేంత డబ్బులు లేకపోవడం, అప్పుడు వాళ్ళు వెకేషన్ కి డబ్బులు అరేంజ్ అవుతాయని అనుకునేవారు. అలానే ఒక వారం అంతా గడిచిపోవడం జరిగింది. అప్పుడు ఒక రోజు సడన్ గా వాళ్ళ వెక్స్ కింగ్ కి ఒక చెక్ దొరికింది. తనకి ఎంత అయితే అమౌంట్ అవసరం ఉన్నిందో అంతే అమౌంట్ అవసరం, దాంట్లో నెంబర్ రాసి ఉన్నింది. అది తీసుకొని తను వెకేషన్ కి వెళ్ళి రావడం జరిగింది. కానీ అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత తను ఆలోచించడం జరిగింది, ఎందుకు ఇది ఎవరు చేశారు అని జరగడం ఆలోచిస్తే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల జరిగింది సార్. కానీ ది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎప్పుడు హెల్ప్ కావడం లేదు ఎక్కువగా. ఎందుకు అలా జరిగింది అంటే తను పాజిటివ్ గా ఆలోచించడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ తనకు అమౌంట్ దొరికింది. కానీ ఎప్పుడు అలానే ఎందుకు జరగడం లేదు అంటే తను పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు కానీ దాంట్లో పాజిటివిటీలో కూడా నెగిటివిటీ కలిసి ఉంది. అందువల్ల తన బ్రెయిన్ నెగిటివిటీని యాక్సెప్ట్ చేసి పాజిటివిటీని అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేకపోయింది. అందువలన లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల తనకి హెల్ప్ కావలేదు. ఇలా అని వెక్స్ కింగ్ అర్థం చేసుకున్నాడు. ఇలా అని లా ఆఫ్ దీన్ని ఏమంటారంటే లా ఆఫ్ వేరియేషన్ అంటారు. ఇది తను వెక్స్ కింగ్ కనుగొనడం జరిగింది ఈ కొత్త లాని. అలాగే ఈ బుక్ లో సార్ మనకు ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలి అనే టాపిక్ గురించి ఈ బుక్ అంతా ఉంది. ఇంకా మనము సెల్ఫ్ లవ్ చేసుకుంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మెడిటేషన్ అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వేరియేషన్ వల్లనే పాసిబుల్. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు అనేది ఈ బుక్ లో ఉందండి సార్. ఈ బుక్ చాలా బాగా యూజ్ అవుతుంది దేనికోసమైనా. మన చుట్టూ ఉండే మనుషులతో ఎలా ఉంటే, అంటే ఒకవేళ చుట్టూ ఉండే వాళ్ళు పాజిటివ్ గా ఆలోచిస్తే దాని ప్రభావం మన మీద కూడా ఉంటుంది సార్. ఇప్పుడు మన ప్రతి మనిషిలో కూడా అంటే ఆటం అనేది ఉంటుంది, అది త్వరగా వేరియేట్ అనేది అయితే చుట్టూ మనుషుల్లో పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటే మనం కూడా బాగా రేడియేషన్ అనేది జరుగుతుంది. దాని వల్ల మనం ఏదైనా సాధించడం ఈజీ అవుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళని నెగిటివ్ అయినప్పుడు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలనేది కూడా ఈ బుక్ లో రాయడం అనేది జరిగింది సార్. అలాగే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది మెడిటేషన్ వల్ల మేము మనని మన బ్రెయిన్ ని చాలా బాగా కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా అలాగే మనం నెగిటివిటీ దూరం చేసుకొని పాజిటివిటీని మనం యాక్సెప్ట్ చేయాలి అనేది ఈ బుక్ మెయిన్ పాయింట్ సార్. అలాగే మేము ఒకవేళ
నెగిటివిటీలో ఉంటే నెగిటివిటీని దూరం చేసేసి పాజిటివిటీనే మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ప్లీజ్ కన్క్లూడ్ మ్యామ్, ప్లీజ్ కన్క్లూడ్ మ్యామ్, టైం అయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, అత్యద్భుతం మ్యామ్. మ్యామ్, మీ బుక్ నేమ్ గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్స్ అండి, ఇంకొకసారి చెప్పండి. గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్, అద్భుతం అండి, వెరీ నైస్, చాలా బాగా చెప్పావమ్మా, కంగ్రాచులేషన్స్. దయచేసి అందరూ మన వర్చువల్ హ్యాండ్ క్లాపింగ్స్. ఓకే, వెరీ నైస్, అద్భుతం మేడం, అద్భుతం. నెక్స్ట్ నా దేవాబిందు మేడం గారు, ఒక్క నిమిషం. అరే రెడీ మ్యామ్? Yes sir, happy afternoon. Okay, sir, your time start. happy afternoon ma'am, your time starts now. థ్యాంక్ యూ సార్. సో నా పేరు హిమబిందు అండి. సో ఇక్కడ అందరూ కూడా చాలా మంచి మంచి బుక్స్ గురించి చెప్పారు, కానీ నేను నా ఫేవరెట్ బుక్ గురించి యాక్చువల్గా చెప్దాం అనుకుంటున్నాను. ఆ బుక్ నేము సాయిబాబా ఈజ్ స్టిల్ అలైవ్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, సాయిబాబా ఈజ్ స్టిల్ అలైవ్ అండి. ఎందుకంటే ఇది నా ఫేవరెట్, నా లైఫ్కి చాలా నియర్గా దగ్గరగా ఉంటుంది. సో అది నేను ఈరోజు అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందరూ లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం అందరికీ నిద్ర అలా వస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు నేను మీకు ఒక ఎక్స్పీరియన్స్, మంచి మంచి స్టోరీస్ చెప్దాం అనుకుంటున్నాను. సో మన చుట్టుపక్కల ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి చెప్తున్నాను. సో ఈ బుక్ రాసింది జయవాహి అండి, ఆథర్ నేమ్. సో ఆథర్ తనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేవి ఇందులో షేర్ చేశారు. సో ఒక 2005లో ఆథర్ ఫ్రెండ్స్ డెహ్రాడూన్ నుంచి షిరిడీకి అనేది వెళ్తున్నారు. ఆథర్ అప్పటిదాకా ఎప్పుడు షిరిడీ అయితే వెళ్ళలేదు. సో వాళ్ళు న్యూఢిల్లీ రీచ్ అయినప్పుడు తిను వాళ్ళకి ఫుడ్ అనేది పట్టుకొని వెళ్ళారు. పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో కలిశారు, ఫుడ్ ఇచ్చేసారు, అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా ఒక గ్రూప్ ఆఫ్ 6 పీపుల్ వెళ్తున్నారు. అయిపోయిన వాళ్ళందరూ ఉన్నారు, నువ్వు కూడా రావచ్చు కదా షిరిడీ నాతో పాటు అనేసి. అంటే నాకు ఇప్పుడు టికెట్ లేదు, మీరందరూ వెళ్తున్నారు, ఈ గోవా ఎక్స్ప్రెస్ ఎప్పుడు ఆన్ టైం ఉంటుంది, సో నేను ఎలా మీతో వస్తానని అడిగారు. అంటే సరే చూద్దాము అని అనుకున్నారు, కానీ మనసులో మాత్రం ఆదర్కి చాలా కోరిక ఉంది, నేను ఎలాగైనా వెళ్ళాలి, నేను చూడాలి, నేను వెళ్ళి అనేసి అని తన కోరిక ఉన్నది. సో అన్ఫార్చునేట్ గా ఏమవుతుందంటే ఆ ట్రైన్ 3:00 కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 6:00 కి యాక్చువల్గా ట్రైన్ లేట్ అవుతుందండి. సో నీకు ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు ట్రై చేయన్నారు ఫ్రెండ్స్ అందరూ. సరే అయితే ఓకే, టికెట్ 11:00 తీసుకుంటాము, అయిపోతుంది. కానీ తను MBA స్టూడెంట్స్ కి యాక్చువల్గా తను టీచ్ చేస్తారు. సో వాళ్ళకి 9 వరకు క్లాస్ ఉన్నది, దాన్ని ఎలాగో నేను మిస్ చేసుకుంటాను అనుకున్నారు. ట్రై చేయి ఒకసారి అని ఫ్రెండ్స్ అంటే మళ్ళీ తను వెళ్ళి తన నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అడిగి మొత్తానికి మేనేజ్ చేసి తను యాక్చువల్గా ట్రైన్లో తన షిరిడి వెళ్ళడం జరుగుతుంది. సో మనకంటే ఒక స్ట్రాంగ్ డిజైర్, కోరిక అనేది ఉంటే ఓకే మనం ఏమైనా సాధించగలము. సో అక్కడికి వెళ్ళి అక్కడ తను సాయి దర్శనం అది అన్ని చేసుకుంటూ అంతా జరుగుతుంది. అలాగే తన లైఫ్ లోని ఓకే ఊది ఎంత ఇంపార్టెంట్, ఓకే ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం మనకి నమ్మకం ఉండాలండి, నమ్మకం ఉంటే ఏదైనా మనము చేయగలము. సాయిబాబా ఊది అనేది ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ అంటే ఏదైనా దెబ్బ తగిలినా ఏం తగిలినా సరే అక్కడ పెడితే తగ్గుతుంది. అది నేను నా పర్సనల్ లైఫ్ లో కూడా చేస్తాను. సిమిలర్లీ ఒకసారి ఆథర్ కూడా వాళ్ళ మదర్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ తెలియని అన్నోన్ పర్సన్ వాళ్ళు ఒక ప్రాబ్లంలో ఉంటారు, వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా హాస్పిటలైజ్డ్ అవుతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరు అన్నది ఏంటనేది మామూలుగా హాస్పిటల్లో తెలుసుకొని వాళ్ళకి ఒక ఊది ప్రసాదం అనేది పంపిస్తారు వాళ్ళ ఇంటికి, మీ అబ్బాయికి పెట్టండి అనేసి. వాళ్ళు ఎవరు అంటే యాక్చువల్గా ఒక నారాయణ అనే అతనికి ఒక అబ్బాయి ఉంటాడు, అతను మంచి క్రికెట్ ప్లేయర్ అన్నమాట. తను క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటుంటే అనుకోకుండా సడన్ గా తనకి బ్లడ్ వామిటింగ్ అవుతుంది. ఏమైంది ఏంటి తెలీదు, వెంటనే హాస్పిటలైజ్ చేస్తారు. ఆ అబ్బాయి చాలా క్రిటికల్ కండిషన్, సీరియస్ కండిషన్ లో ఉంటాడనమాట. సో వీళ్ళకి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వీళ్ళు ఏంటంటే అలాగ ఇచ్చి వాళ్ళకి సో ఇలాగ హెల్ప్ అనేది చేస్తారు. సో మనకి స్ట్రాంగ్ డిజైర్, నమ్మకం అనేది ఉంటే అలాగే సాక్రిఫైస్ అనేది కూడా చేస్తాయి. అంటే ఫుడ్ సాక్రిఫైస్, ఇందులో మనకి ఏదైనా ఏదో సమ్ కోరిక ఉన్నది ఓకే దానికోసం మనం ఫుడ్ సాక్రిఫైస్ చేస్తే ఓకే దాని వల్ల ఏంటి అంటే మనం అనుకున్నది యాక్చువల్గా రీచ్ అవుతాం. అంటే అది ఏంటంటే మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది, మనకి ఎంత పేషెన్స్ ఉన్నది ఓకే. శ్రద్ధ సబూరి అంటారండి. సో అది మనం ఎంత
హలో చెప్పండి చెప్పండి. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. ఐ థింక్ రాంగ్ సార్, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్. ఒకసారి స్క్రీన్ ఏదో అయ్యింది, కంటిన్యూ చేయండి, మళ్ళీ నార్మల్ అయిపోయింది. యా, థ్యాంక్ యూ. సో అలాగే ఒక ఆవిడ, లలిత అనే ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడకి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ మాట. వాళ్ళ ఫ్యామిలీ సర్వైవ్ చేసుకోవడం కోసం తను ఇంట్లో అంటే ఒక హోటల్ లోని క్లీనింగ్ వర్క్ అదంతా చేస్తూ ఉంటుంది, చేస్తుంది. కానీ ఆవిడ చాలా మేడం, 3 మినిట్స్ 4 మినిట్స్ దాటిపోయింది మేడం, ప్లీజ్ చూడండి. I'll conclude with this story, sir. Just give me 1-2 minutes. 1 minute. Okay? So, ఆవిడ ఏంటి అంటే రోజు సాయికి ప్రేయర్ చేస్తుంది, నాకు ఏదైనా ఒక మంచి దారి చూపించు గౌరవంగా బతకడానికి ఎలాగనంటే. ఓకే, ఆవిడ అనుకోకుండా ఆవిడకి డ్రీమ్స్ లో ఏంటంటే సాయి చెప్తారు, నువ్వు ఫుడ్ సర్వ్ చేయి అనేసి. సో అక్కడ షిరిడీలో వచ్చే వాళ్ళకి ఏంటి అంటే ఆవిడ తను వాళ్ళు ప్రసాదాలు అయితే ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో ఆవిడ ఫుడ్ సర్వ్ చేసి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఏమొచ్చి అమౌంట్ అనేది ఇవిడికి ఇస్తారు. అలాగ గౌరవంగా తను బతకడానికి తనకు ఒక దారి అనేది కనిపిస్తుంది. సో ఏంటి అంటే ఒక మ్యాంగో ట్రీ ఏంటంటే ఉంటుంది కదా సార్, ఆ మ్యాంగో ట్రీకి అన్ని ప్రతి పువ్వులు పళ్ళు అవ్వండి, పిందులన్నీ కూడా పళ్ళు అవ్వవు. అలాగే ఏంటంటే లాస్ట్ వరకు మనం ఏమైతే ఉంటామో అక్కడే మనం రీచ్ అనేది అవుతామండి, మన సక్సెస్ కూడా అలాగే ఉంటుంది. ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేసి మన గోల్. ఓకే ఓకే, థాంక్యూ మ్యామ్. ఎవరు ఉన్నారండి? నేను చదివిన బుక్ ఏంటంటే ఆలోచించండి ఐశ్వర్యంతులు కండి, నెపోలియన్ హిల్ గారు సార్ బుక్ అది. సబ్జెక్ట్ వచ్చి ఏంటంటే మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు మనము కన్సిస్టెన్సీ అనేది ఉండాలి మనలో, అంటే సృజనాత్మకత లేకపోతే మనం ఏది నిలకడగా చేయలేము. మనం ఎప్పుడైతే మనం అనుకున్నదే బిలీవ్ చేస్తే ఆ బిలీవ్ చేసిన దాన్ని మనము సాధించగలుగుదాము అని నెపోలియన్ హిల్ బుక్లో రాశారు. అది ఎలాగంటే నేను ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకేం అనిపించలేదు, కానీ నాకు అర్థం అవ్వలేదు. కానీ ఈ ఇంపాక్ట్లో జాయిన్ అయినప్పుడు సేమ్ ఆ బుక్కి మన ఇంపాక్ట్కి కొద్దిగా దగ్గర సంబంధం ఉంది అనిపించింది. ఎందుకంటే రోజు సారు అసైన్మెంట్ లేకపోతే తన బుక్ నిన్న బుక్ చదవండి బుక్ చదవండి అని చెప్పినప్పుడు ఆ బుక్ చదవమన్నారు ఏంటి అనుకునేవాడిని నేను. కానీ ఆ బుక్ చదవడం వల్ల ఆ బుక్లో ఉన్న నాలెడ్జ్ మనకి ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మనం ఆ బుక్తో ఉన్న సృజనాత్మకత మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతాం, వచ్చిన సమస్యలను ఏదో విధంగా ఎదుర్కోగలుగుతాం, లేకపోతే మనము జీవితం లైఫ్లో మనం ఎలా ఏ విధంగా సక్సెస్ అవ్వగలుగుతాం, లేకపోతే మనం కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు సాగలుగుతాం, ఇలాంటి విషయాలు అన్నీ తెలుసుకోగలుగుతాం బుక్ చదవడం వల్ల అని ఒక నాకు అవగాహన అనేది వచ్చింది. అలాగే ఈ సృజనాత్మకత అనేది ఏంటంటే మనము మనం ఏదైతే గోల్ పెట్టుకున్నాము ఆ గోల్ పెట్టుకున్న దాన్ని 6 మంత్స్ అనేది కన్సిస్టెన్స్గా నిలబడితే మనం ఏదైనా సాధించగలము. మనము రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నామంటే కంపల్సరీ మనలో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి, ఆ కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మనము నిలబడలేము. అయితే ఈ ఇంపాక్ట్ ద్వారా నేనైతే తెలుసుకున్నది ఏంటంటే ప్రతిదీ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టమంటున్నారు సార్, ప్లస్ జూమ్లో ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడుతున్నారు, అసైన్మెంట్ ఇమ్మంటున్నారు. అంటే ఏంటి అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని అసైన్మెంట్ ఆచరణలో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఇంప్రూవ్ అవుతాం మన లైఫ్లో. మనం అది ఏమవుతుంది అంటే మనకి లైఫ్లో అది మనకి ముందుకు తీసుకెళ్తుంది, మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మనము ఆచరణలో పెట్టకపోతే వినేసి చదివేసి బుక్ చదివాము, చదివేసిన దాన్ని అక్కడ వదిలిపెట్టేస్తే అది ఏమవుతుంది అక్కడతో అయిపోతుంది. మనం ఎప్పుడైతే ఆ చదివిన దాన్ని మనం ఆచరణలో పెట్టుకుంటామో మనం సక్సెస్ అవ్వగలదు. సక్సెస్ అవ్వడానికి మనం ఇంత గోల్ టైం పెట్టుకోవాలి, ఏదైనా సాధించాలి, మనం ఇంత టైంలో ఇది సాధించగలము, ఇంత టైంలో ఇది కావాలి, ఇంత టైంలో ఇది నేర్చుకోవాలని మనం ఎప్పుడైతే టైం పెట్టుకుంటామో ఆ టైంలో మనం గోల్ రీచ్ అవ్వగలుగుతాం. మనం టైం పెట్టుకోకపోతే అదేమంటే రేపు చేద్దాం, సర్లే ఈ రేలుండి చేద్దాం అని వాయిదాల మీద అయిపోతాయి. మనం ఎప్పుడైతే ఓ టైం పెట్టుకుని మనం ఆ టైము రాసుకుని నేను ఇది సాధించాలి ఈ టైంలో పని మనము మనకు వాడ మీద పెట్టుకుని రాసుకుని ఆ షార్ట్ ఎప్పుడైతే పెట్టుకుంటామో మార్నింగ్ లేవగానే అది షార్ట్ చూసినప్పుడు ఏమవుతుంది అంటే అది గుర్తు చేస్తుంది మనకి ఈ టైం పెట్టుకున్నావు ఈ టైంలో నన్ను సాధించు అని మనకి తెలియపరుస్తుంది. అది ఆ షార్ట్ మనకి అంత మాట గుర్తు చూపిస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే మనం అనుకున్నదే మనం సాధించగలుగుతాం ఆ టైంలో, ఒక టైం పీరియడ్ లోపల మనం సాధించగలుగుతాం. అలాగే ప్రతిదీ ఏదైనా సరే మనము ఆచరణలో పెట్టినప్పుడే మనం సక్సెస్ సాధించగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అద్భుతం అండి, మీరు ఎంత చక్కగా ఆచరణలో పెడుతున్నారో
ఆర్వీఆర్ సార్, గురుప్రసాద్ సార్, ఉదయ్ భాస్కర్ సార్, పద్మ మేడం చెప్పిన ఎంత ఆచరణలో పెడుతున్నారో కళ్ళకు కట్టినట్టు కాదు, చెవులకు ఇంపుగా వినకునేట్టుగా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ దాస్ కుమార్ గారు, వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ దయచేసి అప్లాడ్స్ ఇవ్వాల్సింది కోరుతున్నాను ఫ్రెండ్స్ అందరూ. అప్లాడ్ ప్లీజ్, అప్లాడ్ అంటే మన ఉద్దేశం, ఇంపాక్ట్ ఉద్దేశం నెరవేర్చడంలో వెరీ గుడ్, ఘనంగా ఆయన ముందుకెళ్తున్నారు దాస్ గారు, వెరీ నైస్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారండి? సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్. సార్ సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీరు ఏం బుక్ చెప్తున్నారు? నేమ్ సార్ అది వన్ డే లైఫ్ విల్ చేంజ్. ఓకే చెప్పండి. చూసినావు సార్ బుక్ నేమ్ ఇది? కృష్ణ గారి వీడియో ఆన్ చేసుకోలేరా? లేదు సార్, ఈరోజు ప్రాబ్లం ఉంది నెట్వర్క్ నాకు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. దీంట్లో మనకి వచ్చి స్టోరీ కొంచెం ఉంది సార్, నేను కానీ చదవలేదు ఇంకా, నేను మార్నింగే చూసుకు. మళ్ళీ వస్తే చెప్పగలుగుతారు అంతవరకు చెప్పండి, లేదంటే మీరు వీడియో చేసి పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే సార్, ఓకే సార్, ఓకే డన్ సార్. ఫెయిల్ అవుతూ సక్సెస్ అవుతూ విషయం చెప్పారు, అదే మోహిత్ గారు కీప్ గోయింగ్ అని ఎలా ముందుకెళ్తూ చెప్పాలి, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డిప్రెషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పండి. హేమాని గారు అయితే ఇకాగాయని ఒక్కొక్కసారి మళ్ళీ మా ముందు తెచ్చిపెట్టారు, ఎందుకు ఆ ప్రత్యేక ద్వీపకల్పన వ్యక్తుల వరకు అద్భుతమైన అలవాట్లు ఏంటి, వాళ్ళ సంప్రదాయాల ద్వారా ఎందుకు వందేళ్ళకి పైగా పోతున్న విషయం చెప్పారు. పవన్ సాయి గారు అదేవిధంగా మనం మైండ్ కంట్రోల్ చేసుకోకపోతే ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేయలేకపోతాం, సిక్స్ స్టెప్ మెథడ్ కూడా చెప్పారు పవన్ సాయి గారు, అద్భుతం. ఇంకా సత్య కోట గారు అయితే హూమ్ వుడ్ మై చీజ్, అద్భుతంగా 2 కోట్లకు పైగా పుస్తకాలు సేల్ అయిపోయాయని చెప్పారు, ఖచ్చితంగా ఈ పుస్తకం నేను కొనుక్కోవాలని డిసైడ్ అయ్యానండి, ఎందుకంటే 6 పాయింట్ చేంజెస్ కోసం చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్, ఇంకా ఏంటంటే నాకు ఈరోజు కొత్త పుస్తకం పరిచయం చేసినందుకు. ఇంకా షైరా బాను గారి సీక్రెట్ కోసం అద్భుతంగా చెప్పారండి, ఎలా యూనివర్స్ లో మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందో, మనం అనుకునే ఆఫ్ అట్రాక్షన్ ఎలా సాధించుకోవచ్చు అండి. సునీరా మ్యామ్ అయితే గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్ అద్భుతంగా చెప్పారండి, ఏ విధంగా మన వైబ్స్ మనకు ఉపయోగపడతాయని. దేవ్ హిమబిందు గారు అయితే ఆధ్యాత్మికంగా వెళ్ళారు, అద్భుతంగా కొన్ని మహత్యాలు జీవితంలో ఎదురని చెప్పారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నట్టు మా జీవితాల్లో కూడా జరిగిన కొన్ని మహత్యాలను కూడా గుర్తు చేశారు దేవబిందు గారు, థ్యాంక్ యూ. ఇంకా దాస్ కుమార్ గారు ఆయన జర్నీలో ఉన్నప్పటికీ ఆలోచించండి, ఐశ్వర్యంతులు కన్నా నెపోలియన్ హిల్ గారికి వస్తుంది చెప్పారు, అద్భుతం అండి. హరికృష్ణ గారు వన్ డే లైఫ్ విల్ చేంజ్ అనే విషయాన్ని ఏ విధంగా చేంజ్ అవుద్దో 3 నిమిషాల్లో ఒక వీడియో చేసి పెడతానని చెప్పారు. ఎనీహౌ వండర్ఫుల్, ఐ డోంట్ సే అటెంప్ట్, వండర్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఫర్ దట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హర్ట్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్ష, ధన్యవాదాలు అండి, అద్భుతమండి, మీరు అందరూ అద్భుతమండి. మరి ముఖ్యంగా నాకు ఈ హోస్ట్ చేసే అవకాశం కల్పించినటువంటి ఆర్వీఆర్ సార్కి, గురుప్రసాద్ సార్కి, ఉదయ్ భాస్కర్ సార్కి మరోమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బట్ లీస్ట్ కాదండి, ఉదయ్ మేడం కూడా ప్రత్యేకంగా, మన పద్మ ఉదయ్ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, లాస్ట్ కన్క్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ హోస్టింగ్, ఫెంటాస్టిక్ పార్టిసిపేషన్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అందరూ కూడాను. సో ఆల్రెడీ రంజీ గారు కన్క్లూడ్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మనం నిన్నటి నుంచి ఫోకస్ ఛాలెంజ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. ఈ ఫోకస్ ఛాలెంజ్లో భాగంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు, మధ్యాహ్నం లంచ్ అప్పుడు, నైట్ డిన్నర్ అప్పుడు మొబైల్ యూస్ చేయకూడదు, హాఫ్ అన్ అవర్ లెక్క, అంటే 3x30 90 మినిట్స్. అట్లాగే మార్నింగ్ లేచిన వెంటనే నైట్ పడుకునే ముందు, సో మార్నింగ్ లేచిన వెంటనే నైట్ పడుకునే ముందు మాత్రం కంపల్సరీ, ఇప్పుడు మీరు ఏ బుక్ అయితే రివ్యూ చేశారో ఆ బుక్ని కంటిన్యూ చేయండి. పడుకునే ముందు 30 మినిట్స్ బుక్ రివ్యూ చేసి, 30 మినిట్స్ అని మేము ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, మీరు ఎక్కువ టైం అని చదువుకోవచ్చు, అలా చదువుతూ ఉంటే ఆటోమేటిక్ మీరు నిద్రలోకి వెళ్తారు, మెలటోనిన్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుద్ది, అది మన హెల్త్కి కూడా మంచిది. కాబట్టి నైట్ పడుకునే ముందు మీరు చదివిన బుక్స్ అన్ని కంటిన్యూ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ 160 and 164 బ్యాచ్, ఎందుకంటే ఈరోజు నా లైఫ్లో నేను చదవాలని చదవలేకపోయిన బుక్ ఒకటి మళ్ళీ నాకు గుర్తు చేశారు, ఈకిగై అదొకటి, చదవాలనుకున్నాను ఇంతవరకు చదవలేకపోయాను, ఇప్పుడైనా చదువుతాను తీసుకొని, నా దగ్గర ఉంది స్టిల్ బట్ చదవలేకపోతున్నాను అది. ఐ వుడ్ లైక్ టు ఇంప్లిమెంట్ దట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఛాలెంజ్. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మెడిటేషన్ చేసుకోండి 30 మినిట్స్, దట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ అండి, ఆర్ యోగా వాట్ ఎవర్ ఇట్ మే బి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు గిరీ సార్. ఎస్ సార్, ఎస్ సార్. యాక్చువల్గా గ్రూప్లో ఛాలెంజ్ని పోస్ట్ చేయడం జరిగిందండి,